అభయాంజనేయ కోవెలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాలను పనసాల వలస రంగనాథ ఆచార్యులు మరియు శ్రీనివాసాచార్యులు కలిసి జయప్రదం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ హనుమంతుని జీవిత చరిత్ర, పుట్టుక గురించి, ఈ కలియుగంలో హనుమంతుని ఆవశ్యత గురించి తెలిపారు. ఈ కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించేవాడు ఆంజనేయుడు ఒక్కడే అని కొనియాడారు. అనంతరం ఆలయ ధర్మకర్త రామ్ కుమార్ రత్వ మాట్లాడుతూ స్వామి కరుణ కటాక్షాలతో ఈ జయంతి ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందని అన్నారు. Thank you.